షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. మా భవిష్యత్తు నువ్వే అనే కార్యక్రమాన్ని మా నమ్మకం నీవే జగనన్న అనే నినాదంతో కాకినాడ జిల్లాలో ఏప్రిల్ 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు మీడియా సమావేశంలో తెలిపారు. వైసీపీ రహిత ప్రభుత్వం కోసమే బీజేపీతో మా చర్చలు అంటూ ఢిల్లీలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రజలు వైసీపీ సహిత ఆంధ్రప్రదేశ్ ను కోరుకుంటున్నారంటూ కౌంటర్ అటాక్ ఇచ్చారు. గడప గడపకు కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం, జగనన్న మా భవిష్యత్ పార్టీ కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుందని కన్నబాబు తెలిపారు. దాదాపు 7 లక్షల గృహ సారథులు పార్టీ పటిష్టానికి రంగంలోకి దిగబోతున్నారని అన్నారు. గృహస్థుల అంగీకారంతోనే ముఖ్యమంత్రి స్టిక్కర్ను డోర్కు అంటించడం జరుగుతుందని, ఎవరిని ఇబ్బంది పెట్టి స్టిక్కర్లు అంటించలేదని కన్నబాబు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న 32 సంక్షేమ పథకాలను వివరిస్తూ గత ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకు వివరిస్తాం, మా నమ్మకం నీవే జగనన్న అనే నినాదం ప్రజల నుండి వచ్చిందే కానీ మా పార్టీ నాయకులు సృష్టించింది కాదు, ఎప్పుడూ నిజం చెప్పని, ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు కావాలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలో ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఇది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తున్న మాకు ఎల్లో మీడియాను నమ్ముకుని విష ప్రచారం చేస్తున్న టీడీపీకి పోలికేమిటి? మేము ప్రజలను నమ్ముకున్నాం, మీరు ఎల్లో మీడియాను నమ్ముకున్నారు. వైఎస్ఆర్ రహిత కాదు, ప్రజల వైఎస్ఆర్ సహిత ఆంధ్రప్రదేశ్ను కోరుకుంటున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, మా పార్టీ అధినాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు, ఆదేశాల మేరకు రేపటి నుంచి 7వ తేదీ నుంచి, ఎల్లుండి నుంచి ఒక కార్యక్రమాన్ని పార్టీ పరంగా తీసుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమం గురించి వివరించడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాం. జగనన్నే మా భవిష్యత్తు అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా టేకప్ చేయడం జరుగుతుంది. మా నమ్మకం నువ్వే జగన్ అనే ఒక నినాదాన్ని ఈ రాష్ట్రంలో మారుమోగే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 7వ తేదీన ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు 14 రోజుల పాటు జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన పనితీరుకి, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పనితీరుకి మధ్య వ్యత్యాసాన్ని, ఆ తేడాని ప్రజలకి చెబుతాం. ప్రజలకి చెప్పడమే కాకుండా వివరాలు అందిస్తాం. మీరు ఆనాటికి ఈనాటికి ఉన్న పరిపాలనలో తేడాలు చూడండి, నాయకుడి విశ్వసనీయతలో ఉన్న తేడాన్ని గమనించండి అని చెప్పి ఈ కార్యక్రమంలో మేము నినదిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం 7వ తేదీ నుంచి కాకినాడ జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో జరగబోతోంది. ఇది ముందే చెప్పినట్టుగా ఒక వినూత్నమైన కార్యక్రమం. మా పార్టీకి నూతనంగా క్షేత్రస్థాయిలో నిర్మించిన ఒక సైన్యం, జగనన్న సైన్యాన్ని మేము ముందుకు నడిపించబోతా ఉన్నాం. మీకు తెలుసు, ఇవాళ సచివాలయ వ్యవస్థ చాలా పటిష్టంగా గ్రామాల్లో పరిపాలనలో నిమగ్నమైంది. ఆ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఆ సచివాలయం పరిధిలో ఉన్న ప్రాంతానికి మేము కూడా 3 పార్టీ సచివాలయ కన్వీనర్లు నియమించాం. ఈ 3 ఆ ప్రాంతంలో సచివాలయ పరిధిలో ఉన్న ఈ పార్టీ కార్యక్రమాలను కానీ ప్రచార కార్యక్రమాలను కానీ ఈ బాధ్యతలు చూస్తారు. అదేవిధంగా ప్రతి వాలంటీర్ క్లస్టర్కి, అంటే ఒక సచివాలయ పరిధిలో ఉదాహరణకి ఒక 25వ 100వ సచివాలయంలో, దాంతోపాటు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు అమల్లో ప్రజల నుంచి విజ్ఞప్తులు ఉంటే తీసుకోవడం, వారి ఫిర్యాదులు ఉంటే తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం లాంటి కార్యక్రమాలను కూడా స్వచ్ఛందంగా ఈ గృహ సారథులు నిర్వహిస్తాం. దాదాపుగా ఇవాళ 7 లక్షల మంది గృహ సారథులు ఈ రాష్ట్రంలో నియమితులయ్యారు పార్టీ పరంగా. అంటే 7 లక్షల మంది సుశిక్షితులైన కార్యకర్తలు, ఉత్సాహవంతమైన కార్యకర్తలు ఇవాళ జగన్ గారి సైన్యంలాగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు కదలబోతా ఉన్నారు.
ఈ గృహ సారథులు ఆ తర్వాత సచివాలయ కన్వీనర్లు ఆ పైన మండలం స్థాయిలో వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఒక ఇన్ఛార్జిని కూడా నియమించాం. ఇదే కాకుండా ఇప్పటికే ఉన్న పార్టీలోని అన్ని స్థాయిలోని సీనియర్ లీడర్లు పార్టీలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న వాళ్ళు వివిధ ప్రజాప్రతినిధులు ఉదాహరణకి డిప్యూటీసులు అవ్వచ్చు ఎంపీపీలు అవ్వచ్చు సర్పంచులు అదేవిధంగా ఇంకా వార్డు మెంబర్ల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సహకార రంగంలో పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా ఈ కార్యక్రమం నిమగ్నం అవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ముందుకు కదులుతారు. 7వ తేదీ నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమం కోసం ఇవాళ రేపు అన్ని సచివాలయాల పరిధిలో కూడా ఒక సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సన్నాహక సమావేశాల్లో గృహ సారథులు వారితో పాటు మా సచివాలయ కన్వీనర్లు ఇంకా అక్కడున్న స్థానిక పరిస్థితులు అవగాహన చేసుకోవడానికి ఈ మెటీరియల్ని కూడా వారికి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ మెటీరియల్ మీకు తెలుసు ఈ రోజున ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పి చేయని పనులు ఈరోజు చెప్పాడంటే చేస్తాడంతే అనే మా ముఖ్యమంత్రి గారి విశ్వసనీయతతో చేసిన పనులు ఈ పాంప్లెట్లో ఉంటాయి. ఇదే కాకుండా కొన్ని స్టిక్కర్లను కూడా పార్టీ ఇస్తూ ఉంది పూర్తిగా ఆ గృహస్థుల అనుమతితో వారి అంగీకారంతో ఆ డోర్ పోస్టర్ని అతికించడం కానీ అదేవిధంగా ఫోన్కి ఒక స్టిక్కర్ను ఇచ్చాక అతికించుకునే కార్యక్రమం వారు స్వచ్ఛందంగా అడిగితే ముందుకు వస్తే ఆ స్టిక్కర్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మేము పెద్ద ఎత్తున దాదాపుగా 1,60,00,000 ఇళ్ళు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇక్కడ మాటిస్తే నిలబెట్టుకోవాలి. ఒక మేనిఫెస్టోని అమలు చేయాలంటే చెప్పిందే చెప్పినట్టుగా మేనిఫెస్టోని అమలు చేయాలనేది ఇవాళ ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రానికి అనుభవంలోకి తెచ్చారు. సుమారుగా 98.4% హామీలు 98.4% హామీల్ని ఇవాళ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మేనిఫెస్టోలో అమలు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తీసుకొచ్చి కోవిడ్ కావచ్చు ఎలాంటి కష్టకాలంలో కావచ్చు ప్రభుత్వాన్ని చాలా బలంగా నడిపి ఎన్ని కుట్రలైనా ఎన్ని కుతంత్రాలైనా ఎన్ని అబద్ధాల ప్రచారం జరిగినా దీక్షతో ఆయన ఈ దేశంలోనే అత్యుత్తమంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిలో మొదటి వరుసలో నిలబడి ఈ రాష్ట్ర ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లారన్న విషయం నిర్వివాద అంశం. ఎవడన్నా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుకూల మీడియా ఎన్ని రకాలుగానే తప్పుడు ప్రచారం చేయొచ్చు కానీ ఎక్కడ ఒక్క అడుగు వెనక్కేలే. అది నాయకుడి లక్షణం. వాళ్ళు అందుకే మా నమ్మకం నువ్వే జగనని ప్రజలు నినదిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున ప్రారంభిస్తూ ఉన్నాం. రేపు సచివాలయాల స్థాయిలో సమావేశాలు దాదాపుగా కంప్లీట్ అవుతాయి. ఎక్కడన్నా 1.5 వేరే కారణాలు సాంకేతిక కారణాల వల్ల మిగిలితే 7వ తేదీని కూడా పూర్తి చేస్తూ 7వ తేదీన ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తాం. 7వ తేదీన శాసనసభ్యులందరం కూడా దీన్ని లాంఛనంగా ఎక్కడో ఏదో ఒక ప్రాంతంలో మేము ప్రారంభించి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాం. ఆ విషయాన్ని కూడా ఎక్కడెక్కడ ప్రారంభిస్తాం అనేది మీకు తెలియజేస్తాం. ఈ 14 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ముందే చెప్పినట్టుగా 1,60,00,000 ఇళ్లకు వైఎస్ఆర్ పార్టీ నియమించిన గృహ సారథులు కానీ ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం చేరుతుంది. మా ప్రభుత్వ పనితీరుని విజయాల్ని వివరిస్తాం. వాళ్ళకున్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఉంటే వాటిని కూడా తెలుసుకుంటాం. వాటిని కూడా తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు ఇంకా సమాచారాన్ని ఇచ్చి కదులుతాం. ఇద్దరు నాయకు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని చంద్రబాబు ఆయనకి చెబితే ఒక హామీ ఇస్తే అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి అమలు చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు పార్టీలు లేవు కులాలు లేవు మతాలు లేవు నేను ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని సమానంగా చూస్తానని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మిగతా అంశాలు చాలా సంక్షేమమే ప్రాధాన్యత అంశం అనేది చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహితంగా డీబీటీ పెట్టి నేరుగా ప్రతి రూపాయిని అక్కడ ప్రజల అకౌంట్లో వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కరోనా వంటి కష్టకాలాలు వచ్చినా కూడా చెబితే చెప్పిన టైంకి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక విశ్వసనీయతకి నమ్మకానికి ప్రతిజ్ఞ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన
వీళ్ళిద్దరినీ పోల్చుకోండి అని ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ఒక ఎప్పుడు నిజం పలకని చంద్రబాబు కావాలా, నిజం మీద ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావాలా అనేది ఇవాళ ప్రజల ముందున్న సమస్య. మేము ఇదిగో ఇంత చేసాం, ఇన్ని కుటుంబాలకి ఇన్ని రకాల పథకాలు ఎంత వేగంగా ఎంత గొప్పగా ఎంత పారదర్శకంగా చేర్చాం, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్పబోతా ఉన్నాం. ఇది మా ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతున్న, 7వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న జగన్ అనే మా భవిష్యత్తు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మొత్తం పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు, అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులందరినీ కూడా విస్తృతంగా పాల్గొనాలని, ప్రజల్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా, మీ ద్వారా మీడియా ద్వారా కోరుతూ ఉన్నాను.